కనీసం 3 నెలల పాటు కేవలం మీ బేబీని తప్ప మరే ఇతర హెవీ వెయిట్ ఎత్తే ప్రయత్నం చేయొద్దు. అలాగే వంగే ప్రయత్నం కూడా. మరీ ముఖ్యంగా అబ్డోమిన్ మీద ప్రెజర్ పడే పనేది వద్దు. సాధ్యమైనంత త్వరగా లేచి నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ తిరిగి బాగా జరుగుతుంది. బెండింగ్ అండ్ నేల మీద కూర్చోవడం వద్దు. స్టిచెస్ పడిన భాగాన్ని శుభ్రంగా ఉంచాలి. అలాగని రుద్ది కడగకూడదు. పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ రిలీఫ్ కోసం వైద్య సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. వదులైన కాటన్ బట్టలను ధరించండి. దగ్గు తుమ్ము వస్తే ఒక మెత్తని పొట్టకి సపోర్ట్ గా పెట్టుకోవాలి. పొట్ట మీద హాట్ ప్యాక్ నొప్పి ఉపశమనం కోసం పెట్టుకోవచ్చు. 100 డిగ్రీలకు మించి జ్వరం, ఆ ప్రాంతం నుంచి పస్ లేదా చీము, నొప్పి విపరీతంగా ఉన్న వైద్య సలహా తప్పనిసరి.